డెంగ్యూపై యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇద్దరు చిన్నారుల మృతి బాధాకరం. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీకోట ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. డెంగ్యూ నివారణపై అధికారులు వెంటనే యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదేశించారు. వీకోట మండలంలో వారం రోజుల్లో ఇద్దరు చిన్నారులు డెంగ్యూ బారిన పడి మృతి చెందడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వీకోటలోని బాబుజీ వీధికి చెందిన ఫాతిమా డెంగ్యూతో ఆదివారం మృతి చెందడంపై ఆయన తీవ్రంగా పరిగణించారు. బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామ పంచాయతీ కేంద్రంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయమై ప్రసంగించారు. వారం రోజుల్లో వీకోటలో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని అధికారులు వెంటనే పారిశుద్ధ్య చర్యలతో పాటు డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలి అన్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్య శాఖ అధికారులతో సైతం చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మూడు రోజుల క్రితం డెంగ్యూతో మేఘన అనే ఒక అమ్మాయి చనిపోయింది. ఈరోజు మళ్ళీ ఫాతిమా అనే అమ్మాయి చనిపోయింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముక్కుపచ్చలారిన అమ్మాయి చిన్న బిడ్డలు ఈ యొక్క డెంగ్యూ వ్యాధికి బారిన పడతా ఉంటే ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఎవరైతే జిల్లా శాఖ అధికారులు కానీ కలెక్టర్ కానీ వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అక్కడ వాళ్ళ అవగాహన పెంచాలా, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య పరంగా ఆ ప్రాంత పారిశుద్ధ్య పరంగా ఇమీడియట్ గా దానిపైన వార్ ఫుటింగ్ మీద ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను జిల్లా అధికారులు కోరుకుంటా ఉన్నా. దాన్ని కూడా వాళ్ళతో మళ్ళీ కలెక్టర్ గారితో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతా.